हाय गैस वेलकम टू अवर चैनल नेनु ई रोज चूपिंचबोये प्रापर्टी आंध्र प्रदेश स्टेट कर्नूल डिस्ट्रिक्ट कर्नूल नुंचे जस्ट ओक 70-80 किलोमीटर डिस्टेंस लो राचेर्ला विलेज नियर बाय ई लैंड लोकेशन वस्तदी। ई लैंड मोत्तमु 30 एकर्स लैंड चुट्टू फेंसिंग एर्पाटु चेयबडि उंटदी। प्यूर रेड सैल लैंड कल्टिवेशन की ई लैंड एक्कुवगा सूटबल अवुतुंदी। चुट्टू फेंसिंग एर्पाटु चेशारु పోల్స్ నాటారు రోడ్డు ఫెసిలిటీ కూడా ఈ ల్యాండ్కి ఒక జస్ట్ 10-15 మీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ కూడా ఉంది। తార్ రోడ్ కూడా టచ్ అవుతుంది ఈ యొక్క ల్యాండ్కి। ఈ ల్యాండ్ మొత్తం ప్యూర్ రెడ్ సాల్ బేసే ఉంటుంది, క్లియర్ టైటిల్ కలిగి ఉంది। ఈ ల్యాండ్కి సంబంధించి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ చాటింగ్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు। మీరు కాంటాక్ట్ అయితే ల్యాండ్కి సంబంధించి వీడియోలో ఇన్ఫర్మేషన్ కంటే మోర్ దెన్ లొకేషన్ డీటెయిల్స్తో సహా మనం సర్వీస్ చేస్తాము। ఛార్జెస్ ఉంటాయి, ఛార్జెస్ తర్వాతనే సైట్ విజిట్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ప్రజెంట్ ఈ ల్యాండ్ మొత్తము 30-50 ఏకర్స్ వరకు ల్యాండ్ వస్తుంది। ఇప్పుడు ప్రజెంట్ 30 ఏకర్స్ కావాలంటే 50 ఏకర్స్, యాక్చువల్ 50 వరకు ఉంది ల్యాండ్, 30 ఏకర్స్ వరకు ఈ ల్యాండ్ సింగిల్ వైజ్ అయినా వేయడానికి అవకాశం ఉంది। ఓకే, కావాల్సిన వారు ఎవరన్నా ఉంటే గిన మనల్ని కాంటాక్ట్ అయితే ఈ ల్యాండ్కి సంబంధించి సైట్ విజిట్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈ ల్యాండ్ రెడ్ సాయిల్ బేస్ అయి ఉంటుంది, తార్ రోడ్కి జస్ట్ 15 మీటర్ డిస్టెన్స్, అంటే ఈ ల్యాండ్ కూడా తార్ రోడ్ టచ్ అవుతూ వస్తుంది। ఈ మీరు ఈ ల్యాండ్కి సంబంధించి మీరు సైట్ విజిట్ చేయగలిగితే ఈ ల్యాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు తెలుస్తుంది। ఈ ల్యాండ్కి సంబంధించి 1B అడంగల్ ఓఆర్ రికార్డ్ సంబంధించి సర్వే నెంబర్స్ నమోదు చేయబడ్డాయి। ఈ యొక్క ల్యాండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ పాపిలి మండలం రాచర్ల విలేజ్ నియర్ బై ఈ ల్యాండ్ లొకేషన్ వస్తుంది। కావలసిన వారు ల్యాండ్ డిస్టెన్స్ ఎంత వస్తుంది హైదరాబాద్ నుంచి కానీ ఉన్న లొకేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కానీ రాచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ నియర్ బై ఈ ల్యాండ్ లొకేషన్ వస్తుంది। ఇండస్ట్రియల్ ఏరియా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ అప్రాక్సిమేట్లీ 200 ఎకర్స్లో నిర్మించడం జరిగింది। ఓల్డ్ ఫ్యాక్టరీ, మంచి ఫేమస్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి నియర్ బై ఈ ల్యాండ్ లొకేషన్ వస్తుంది। ఈ ల్యాండ్ని మీరు ఇండస్ట్రీ పర్పస్కి అయినా వాడుకోవచ్చు, లేదా శాండిల్వుడ్ కానీ లేదా మామిడి తోట కానీ మామిడి తోపు కానీ ఇలాగ పెట్టుకోవడానికి అనుగుణంగా ఈ ల్యాండ్ ఉంటుంది। రెడ్ సాయిల్ కాబట్టి మామిడి తోట కానీ అరటి తోట కానీ ఇలాంటి డిఫరెంట్గా పంటలు ఏ పంటనైనా పండించుకోవడానికి అనుగుణంగా ఉంటుంది। ప్రజెంట్ ఈ ల్యాండ్లో బోర్వెల్స్ లేవు, బోర్ వాటర్ వచ్చేసి 250 ఆ ఫీట్ ఆ రేంజ్లో వాటర్ వస్తాయి। మీరు వాటర్ చెక్ చేయించుకొనైనా ల్యాండ్ తీసుకోవచ్చు, మనకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈ ఏరియా నియర్ బై ఉన్న ల్యాండ్స్లో ఎక్కువ శాతం వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది। ఈ ల్యాండ్కి సంబంధించి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు డిస్క్రిప్షన్ చాట్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు। ఫోన్ కాల్స్ లిప్ చేయను, ఎంతున్నా వాట్సాప్ చాట్ చేయండి। చాట్ చేసిన తర్వాత మీరు బేర్ అని తెలిసిన తర్వాతనే మనము నేను మీకు సర్వీస్ చేయడము, సైట్ విజిట్ చేయడం అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈ ల్యాండ్ మొత్తము 4 ఓనర్స్ పైన ఉంటుంది, కానీ ఇప్పుడు మొత్తం ఈ ల్యాండ్ మొత్తానికి ఒక అగ్రిమెంట్ హోల్డర్ ఉన్నాడు। అగ్రిమెంట్ హోల్డర్ బేస్ అయి ఉన్న ల్యాండ్ మీకు డైరెక్ట్ రిజిస్టర్ చేయించుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు। డైరెక్ట్గా మీరు 1/4 అమౌంట్ చేయగలిగితే రిజిస్టర్ డాక్యుమెంట్ చెక్ చేసుకొని మీరు ల్యాండ్ తీసుకోవచ్చు। ల్యాండ్ క్లియర్ టైటిల్గానే ఉంది। ఇది హైవేకి బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి ఒక 35 కిలోమీటర్ డిస్టెన్స్ రావచ్చు అప్రాక్సిమేట్లీ। ఇది నంద్యాలకు కూడా అప్రాక్సిమేట్లీ 80-70 కిలోమీటర్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను, ఇంకా తక్కువైనా రావచ్చు। ల్యాండ్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్, క్లియర్ టైటిల్ కలిగి ఉంది, రోడ్ ఫేస్ కూడా ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ఇండస్ట్రీ పర్పస్ అయినా వాడుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా వాడుకోవడానికి అనుగుణంగా ఉంది। పర్ ఎకర్ కాస్ట్ 4.5 ల్యాక్స్ అంటే 4.5 ల్యాక్స్కి అంతకంటే తక్కువ అయితే ఉండదు। మహా అంటే నేను 4.3 ల్యాక్స్ అని పెడతాను, మెన్షన్ చేస్తాను, అదే ఫైనల్ ప్రైస్. ఆ ప్రైస్ పెట్టగలను అన్న వాళ్ళు మటుకే మనల్ని కన్సల్ట్ కావండి, ఎందుకంటే 430,000కి 1 రూపాయి కూడా తక్కువ రాదు, ప్రైస్ కూడా నెగోషియబుల్, అదే ఫైనల్ రేటు। అలా అయితేనే మీరు మనకి సైట్ విజిట్కి రండి, లేకపోతే లేదు, ఎందుకంటే ఆ ప్రైస్ ఖచ్చితంగా ఫైనల్ ప్రైస్ నిర్ణయించడం జరిగింది, దానికంటే నెగోషియబుల్ లేదు। వాళ్ళు 5 ల్యాక్స్ చెప్తాడు, అగ్రిమెంట్ హోల్డరు 4.3కి ఇస్తాడు, అదే విషయం మనకి చెప్పాడు, అందువల్లనే నేను మీకు ఆ విషయాన్ని మీకు క్లారిఫికేషన్గా చెప్తున్నాను। ఎవరో ఎక్స్పెక్ట్ చేసుకొని 2 ల్యాక్స్
ల్యాక్స్కి ఇస్తారో 3 ల్యాక్స్కి ఇస్తారో 4 ల్యాక్స్కి ఇస్తారో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు రావద్దండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్ మనకి టైం వేస్ట్. అందువల్ల 4.3 ల్యాక్స్ ఓకే ల్యాండ్ నచ్చితే ఆ రేటు పెట్టగలను అన్న వాళ్ళు, ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్గా ఉంటుంది, రోడ్డు ఫెసిలిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది, విద్యుత్ ఫెసిలిటీ ఉంటుంది, ఆల్ ఫెసిలిటీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ ల్యాండ్ ఎక్కువగా సూటబుల్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలన్న వారు 4.3 ల్యాక్స్ ఫైనలైజ్ చేసుకొని వచ్చే వాళ్ళు మటుకే మనం వాళ్ళు కన్సల్ట్ కావాలంటే మనం సైట్ విజిట్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన వారు ఎవరన్నా చేయండి.